శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. లగ్నంలో గురువు ఉన్నాడు. లగ్నే గురువు లక్షం దోషం ప్రతిష్ఠిత అన్నారు. అంటే లగ్నంలో గురుగ్రహం ఉండేట్లయితే లక్ష దోషాలున్నా కానీ ఇబ్బంది లేదు, వాటన్నింటి కూడా గురుగ్రహం ఆపేస్తుంది అని చెప్పని దీని భావన. ఆర్థికపరమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకునేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలని చాలా మనసు పెట్టి చేస్తారు. కానీ మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులే మీ మానసికమైన వేదన కారణమవుతాయి. మనం ఏదో మంచి పని చేయాలని చెప్పి వెళ్ళినా కానీ దానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడిందని మీరు బాధపడే పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధాల విషయంలో పురోగమనం చాలా బాగుంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే జ్యేష్ఠ కుమారుడు లేకపోతే జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళ బాగోగుల గురించి మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆలోచనలు మాని చాలా జాగ్రత్తగా సెల్ఫ్ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి వస్తువులు కానీ సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. టెలిఫోన్ డైరీలు కానివ్వండి, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, ముఖ్యమైనటువంటి పదుల పుస్తకాలు కానివ్వండి, ఇవి చేజారిపోయేటటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అందుకని వాటి విషయంలో ఒక భద్రత అనేది ఏర్పాటు చేసుకోవటం, జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోయినా ఎట్టకేలకు ఈ వారం ఓ సంబంధం అనేది కుదురుతుంది. అయితే మాటలు కానీ చర్చలు కానీ ఏమీ లేకుండా తర్వాత మాట్లాడుకుందాం అనేటువంటి ఒక భావంతో దూరంగా పెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దానికి తగిన ఫలితాలు తప్పకుండా మీకు సంప్రాప్తిస్తాయి. 100 మీకు రావాల్సినటువంటి యోగ్యత ఏదైతే ఉందో, ప్రతిఫలం ఏదైతే ఉందో అది 75 మాత్రమే వస్తుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడాను శక్తి సామర్థ్యాలతో పాటు కులము మతము ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకోవటం వల్ల ఆ రకమైనటువంటి వెసులుబాటు మీకు లేకపోవటం వల్ల ఈ కులంలో పుట్టాను కాబట్టి నాకు ఈ పరిస్థితి అని చెప్పి మీరు బాధపడే పరిస్థితి కూడా వస్తుంది. అంచేత కొద్దిపాటి ఫలితాలు కంటే కూడా కొంచెం బెటర్ ఫలితాలు 75% మాత్రం మీకు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాడికి గ్రీన్ కార్డు లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ స్నేహితులను కానివ్వండి, బంధువులను కానివ్వండి, ఆర్థికంగా ఆదుకోగలుగుతారు. సమయానికి గట్టిగా నిలబడి వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలుస్తారు. మీ మంచితనాన్ని ఎవరు కూడాను ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పని పదే పదే మీ దగ్గర కృతజ్ఞతలు వ్యక్తం చేస్తారు. ప్రతి విషయము దైవాధీనం, మనం నిమిత్త మాత్రం అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకుంటారు. ముఖ్యంగా దొంగస్వామీజీ చేతిలో పడి మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆ చెబుతున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, అసలు వాళ్ళ బతుకేంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు ఎవరైనా ఒక సలహా చెప్తే పాటించండి. అంతేగాని తెలిసి తెలియనటువంటి వాళ్ళ చేతుల్లో పడితే మీ జీవితాలతో పాటు మీ కుటుంబీకుల జీవితాలు కూడా ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడాను ఈ వారం అప్రమత్తంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈ కన్యారాశి వారు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, ఓం నమో నారాయణాయ ఒత్తుల్ని కానీ లక్ష్మీతామర ఒత్తుల్ని కానీ ఉపయోగించడం చెప్పదగినటువంటి మరొక సూచన. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల కాలసర్పదోష ప్రభావం, సర్పదోష ప్రభావం తగ్గుతుంది. కనుక ఆ స్నానం చేయమని చెప్పిన సూచన చేయటం అనేది జరుగుతుంది. ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. అదృష్ట సంఖ్య 9.